గుమగుమలను ఆస్వాదించే వారికి స్వాగతం. నేను మీ సంజన. ఈ వీడియోలో నేను టేస్టీ అండ్ డెలీషియస్ చికెన్ కబాబ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. నేనైతే ముందుగానే 500 grams ఆఫ్ చికెన్ కీమాని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 teaspoon ఆఫ్ పసుపు, 1/2 teaspoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 teaspoon ఆఫ్ కారం, 1/2 teaspoon ఆఫ్ ఉప్పు, 1/2 teaspoon ఆఫ్ ధనియా పౌడర్, 1/2 teaspoon ఆఫ్ జీరా పౌడర్, 1/2 teaspoon ఆఫ్ బ్లాక్ పెప్పర్ పౌడర్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కొత్తిమీరను యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 hour పాటు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 tablespoon ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ని హీట్ చేసుకుందాము. ఇప్పుడు పామ్స్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ దీన్ని ఈ విధంగా ఒక బౌల్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా క్రాక్స్ లేకుండా దీన్ని స్లోగా ప్రెస్ చేసుకుని ఆ తర్వాత చూపించే విధంగా ఫింగర్స్తో దీన్ని ఫ్లాట్గా చేసుకోవాలి. ఈ విధంగా వీటిని ఫ్లాట్గా చేసుకున్న తర్వాత ఆయిల్లోకి వీటిని ప్లేస్ చేసుకుందాము. ఇదే విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకుని వీటిని ఆయిల్లోకి ప్లేస్ చేసుకుందాము. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకుని ఇంకో సైడ్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 sides ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అంతే మన టేస్టీ అండ్ డెలీషియస్ చికెన్ కబాబ్స్ రెడీ అయిపోయాయి. వీటిని కెచప్తో తింటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు కూడా ఈ టేస్టీ అండ్ డెలీషియస్ చికెన్ కబాబ్ రెసిపీని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బై గైస్.